ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు మిత్రులారా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అత్యంత ముఖ్యమైనటువంటి అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. మన జీవితం ప్రతి క్షణం ఈ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన నుండి వచ్చేటువంటి ఈ ఎమోషన్స్ని బట్టే మన యొక్క రిలేషన్స్ ఆధారపడి ఉంటాయి మిత్రులారు. మరి ఈ ఎమోషనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్లే మన జీవితంలో కొన్ని సంబంధ బాంధవ్యాలు చెడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి మీద మనము మనకు తెలియకుండానే ఒక కోపాన్ని ప్రదర్శించి ఉంటాం. మరి కాసేపటి తర్వాత ఆ వ్యక్తి పట్ల అలా నేను ఎందుకు ప్రవర్తించాను అని మనమే బాధపడుతూ ఉంటాం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మనలో ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు అని అర్థం మిత్రులారా. ఆ ఎమోషన్స్ని నియంత్రించేటువంటి మార్గము మనకు తెలియలేదు అని అర్థం. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరి పట్ల ఎలాంటి ఎమోషన్ని మనం ప్రదర్శించాలి అనేటువంటి విషయం మనకు తెలియకపోవడం వల్ల సో ఇలాంటి బాధలు దుఃఖాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎమోషన్స్కి మూలమైనటువంటి మనస్సు, ఆ మనస్సు మన అదుపులో లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం మన ఎమోషన్స్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అంటే మన మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది మిత్రులారా. ఈ ఎమోషన్స్ రూపంలో శక్తి ప్రవాహం మీ నుండి ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎమోషన్స్ అనేటువంటి అద్దాలతోనే మనం ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం. అందుకే పెద్దవారు ఇలా అంటుంటారు మిత్రులారా, ఏమని, పచ్చ కామెర్ల వారికి లోకం పచ్చగా కనిపిస్తుంది అని. అంటే మీ లోపల ఎలాంటి ఎమోషన్ ఉంటుందో లోకాన్ని మీరు అలానే చూస్తారు. ఉదాహరణకు మీలో దుఃఖం ఉంది, బాధ ఉంది అంటే మీరు అందరిలోనూ ఆ బాధనే చూస్తుంటారు. మీకు అందరిలోనూ ఆ దుఃఖమే కనిపిస్తూ ఉంటుంది. అందరూ బాధతో ఉన్నట్లు మీకు కనిపిస్తూ ఉంటారు. అలాగే మీలో ఒక హ్యాపీనెస్ ఉంటే కనుక దాన్నే మీరు అందరిలోనూ దర్శిస్తూ ఉంటారు మిత్రులారా. మరి ఈ ఎమోషన్స్ అనేటివి కొందరికి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. వాటినే బర్త్ ఎమోషన్స్ అని కూడా అంటుంటాం. ఇవి ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు పుట్టుకు నుంచే అలాంటి ఆ ఫీలింగ్తో, ఆ ఎమోషన్తో వాళ్ళు ఎప్పుడూ ఆ ముఖం మీద అది మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఆప్టిమిజం గాను అంటే ఆశావాద దృక్పథంతోనూ, కొంతమంది పెసిమిజం అంటే నిరాశావాద దృక్పథం అంటే ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఎప్పుడూ నిరాశతో ఉండడం, అలాంటి ఎమోషన్ని వాళ్ళు ఎప్పుడూ కలిగి ఉంటారు మిత్రులారా. మరి కొంతమంది కోపం, కొంతమంది దేనైనా తేలిగ్గా తీసుకునేటువంటి తత్వాన్ని, అలాగే మరికొంతమంది ఎప్పుడూ సీరియస్గా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ వారికి పుట్టుకతో వచ్చేటువంటి ఎమోషన్స్ లేదా బర్త్ ఎమోషన్స్ అని మనం అనుకోవచ్చు. అలాగే ఈ ఎమోషన్స్ అనేటివి మానవ అనుభవాలలో ఒక భాగం. ఇవి ఎంతో పరివర్తన చెందిన మాస్టర్స్ను కూడా వదిలిపెట్టవు మిత్రులారా. అంటే గొప్ప గొప్ప మాస్టర్స్, ఎన్లైటెడ్ మాస్టర్స్ అనే అనుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక కోపము, ఒక చిన్న నిరాశ, ఒక ఇరిటేషను ఇట్లాంటివి అప్పుడప్పుడు రావడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మిగతా వారికి ఆ ఒక ఎన్లైటెడ్ మాస్టర్స్కి ఈ తేడా ఏమిటి అని అంటే, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ మాత్రమే వాటిని ఎప్పటికప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలి అనే విషయము వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే ఈ ఎన్లైటెడ్ మాస్టర్ల నుంచి వచ్చేటువంటి ఈ ఎమోషన్స్ ఎప్పుడు ఇతరులని ఇబ్బంది పెట్టేటివిగా ఉండవు. మరి వాటిని ఎలా వదలాలో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ఎలా డైల్యూట్ చేయాలో వాళ్ళకి చక్కగా తెలుసు మిత్రులారా. మరి ఈ ఎమోషన్స్ అనేటివి మీరు ఎదగడానికి, నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి ఎమోషను కూడా మీకు ఒక మంచి బహుమతినిస్తుంది. ఒక గిఫ్ట్ ఇచ్చేదానికి ఆ ఎమోషన్ను మీ నుంచి ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే ఏ ఎమోషన్ని అయినా సరే మనము దాన్ని కంటిన్యూ చేయకుండా, అంటే అట్టే అంటిపెట్టుకోకుండా,
దానికి సంబంధించిన గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ఎమోషన్ని మనం వదిలివేయాలి. అంటే ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినటువంటి మన ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి మీద మనం అనవసరంగా ఒక కోపాన్ని ప్రదర్శించున్నాం, మరి అప్పుడు అక్కడ ఆ కోపాన్ని ప్రదర్శించడం వల్ల అక్కడ ఒక పాఠం మనం నేర్చుకుంటాం, ఓహో ఎందుకు నేను అలా ప్రవర్తించాను, అలా ప్రవర్తించడం వల్ల నేను పొందినటువంటి ఫలితం ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకొని అక్కడ మనల్ని మనం సరిచేసుకుంటే అదే మనకు ఆ ఎమోషన్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్. మరి ఆ ఎమోషన్ని మనం అక్కడికక్కడ వదిలిపెట్టకపోతే ఏం జరుగుతుంది, దాన్ని అలానే క్యారీ చేస్తూ పోతే అని అంటే అది మన ఐడెంటిటీగా మారిపోతుంది. అంటే ఆ కోపాన్ని మనం అందరి పట్ల అలానే ప్రదర్శిస్తూ ఉన్నాం అనుకోండి, అందరూ మన పట్ల ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు. మిత్రులారా, ఆ అతనితో మాట్లాడడం కష్టం అండి, అతను ఎప్పుడు కోపగించుకుంటూ ఉంటాడు లేదా అతను ఎప్పుడు చిరాకు పడుతుంటాడండి. సో ఇలాంటి ఒక ఐడెంటిటీని మనం పొందుతాం ఆ ఎమోషన్ని అలాగే క్యారీ చేయడం వల్ల. అలాగే మీకు కలిగేటువంటి ఎమోషన్స్లో పాజిటివ్ ఇంకా నెగటివ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. మరి ఎవరిలో అయితే దేని శాతం ఎక్కువ ఉంటుందో మరి వారి జీవితం అలా ఉంటుంది. అంటే మీ నుంచి ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఎప్పుడు ప్రకటితం అవుతూ ఉన్నట్లయితే ఎస్ మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అందరూ దగ్గరవుతారు, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, అలాగే మీరు అందరినీ ప్రేమించగలరు. అలాగే మీ నుంచి ఎప్పుడు ఈ యొక్క నెగటివ్ ఎమోషన్స్ గాన ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే, అంటే ఈ కోపము, చిరాకు, విసుగు, భయము, దిగులు, విచారము, సో ఇలాంటివన్నీ మీరు గన ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు చాలామందిని కోల్పోతారు మిత్రులారా. కాబట్టి దేని శాతం మీరు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటే మీ జీవితం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కువగా ఏ ఎమోషన్ని ఫీల్ అవుతున్నారనేది మీరు గమనించాలి. సో అలా గమనించడం ద్వారా మన లోపల నుంచి ఎలాంటి ఎమోషన్ని మనం బయటికి వదులుతున్నాము అన్నటువంటిది మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. అటు తర్వాత నెమ్మదిగా వాటిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఎంతో ఉంది. మీకు ఎక్కువగా కోపం వస్తున్నప్పుడు లేక నెగటివ్ భావాలు ఎక్కువగా కలుగుతున్నప్పుడు నిలకడగా ప్రశాంతంగా ఉండి వాటిని ఒక్కసారి గమనించండి. ఏ విషయానికి సంబంధించి ఈ నెగటివ్ భావాలు ఎక్కువగా వస్తున్నాయి, ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అసలు ఎందుకు ఈ నెగటివ్ భావాలు నా నుంచి వస్తూ ఉన్నాయి, దీనికి మూలం ఏంటి, దీనికి కారణం ఏంటి అన్నటువంటిది మనం ఒక్కసారి తెలుసుకోవాలి, విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకొని ఆ మూలంలోకి వెళ్ళి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఆ కారణం ఏదో దాన్ని కనుక్కున్నట్లయితే, అక్కడ మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ ఎమోషన్ మన నుంచి ప్రదర్శించబడదు. అలాగే బలమైనటువంటి నెగటివ్ ఎమోషన్స్ని మీరు ఒక్కొక్కసారి భరించలేరు, అవి మిమ్మల్ని బాగా కృంగుతీస్తూ ఉంటాయి ఈ నెగటివ్ ఎమోషన్స్ ఒక్కొక్కసారి మనల్ని. అలా భరించలేనప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పాయింట్కు చేరుకుంటారు, ఒక ఎండ్ పాయింట్కు చేరుకుంటారు. అంటే ఇంకా భరించలేను నేను ఈ ఎమోషన్ని, ఈ బాధని, దుఃఖాన్ని అని మీరు అలా భరించలేని స్థితిలో అప్పుడు మీ నుంచి ఒక ఆలోచన బయలుదేరుతుంది మిత్రులారా. అంటే కంప్లీట్ వీటన్నింటినీ వదిలేసి హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం ఎక్కడో ఒక దగ్గర, నాకు అంత ప్రశాంతత కావాలి అని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు. అంటే ఇలాంటి ఆలోచన మనలో బయలుదేరినప్పుడే మనకు ఆ భగవంతుడు అంటే ఏమి, ఆ గుడి అయితేనేమి, ఆ ధ్యాన మందిరం అయితేనేమి, ఆ ధ్యానం చెప్పేవాళ్ళు అయితేనేమి, ఆ ధ్యాన మిత్రులు అయితేనేమి వీళ్ళు గుర్తొస్తారు మిత్రులారా. అంటే అప్పటి వరకు మనకు గుర్తు రారు, ఎందుకని కారణం దాని పట్ల మనకు ఆసక్తి కలగలేదు. మరి ఇప్పుడు మీలో ఆ దుఃఖం పీకు స్థితికి వచ్చినప్పుడు, మీలో ఆ బాధ పీకు స్థితికి వచ్చినప్పుడు, మీలో ఆ భరించలేనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి మీకు కలిగినప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. మీరు ఆ ప్రశాంతతను కోరుకుంటారు, మీలో మార్పును కోరుకుంటారు. అంటే మీరు ఎప్పుడైతే మారడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి గురువు మీకు
ఈ యొక్క మార్గాన్ని మీకు చూపిస్తాడు మిత్రులారా. శిష్యుడు సిద్ధమైనప్పుడు మాత్రమే గురువు చక్కగా ప్రత్యక్షమవుతాడు. అంటే అప్పటి వరకు అదే మిత్రుడు మీకు ఎన్నోసార్లు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పినా కూడా మీరు వినరు. కారణం ఏంటి? మీలో రెడీనెస్ లేదు. అంటే అంతవరకు మీ గురువు మీ పక్కనే తిరుగుతూ ఉన్నా సరే మీరు ఆ గురువు అనేటువంటి భావన మీకు కలగదు, వారిని మీరు పట్టించుకోరు, వారి మాటలను మీరు చెవి లోకి ఎక్కించుకోరు మిత్రులారా. సో ఎప్పుడైతే మీరు సంసిద్ధత మీలో కలిగిందో అప్పుడు అదే మిత్రుడు వెంటనే మీకు ఒక గురువుగా మారుతాడు. ఆ మిత్రుడు ఏదైతే చెప్తాడో దాన్ని మీరు చక్కగా హ్యాపీగా చేసుకుంటూ వెళతారు, మీరు ఆ సాధనను కొనసాగిస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీలో మార్పుని మీరు కోరుకుంటారో అదే మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది మిత్రులారా, గుర్తుంచుకోవాలి. అంటే మనం మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతమైన మార్పు అనేది సంభవిస్తుంది. అందుకనే మన జీవితాలు మారాలి అని అంటే ముందుగా మనం మారాలి. అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి ఆ ఇబ్బందుల నుండి వచ్చేటువంటి కలత చెందే ఎమోషన్స్, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎమోషన్స్ ఇవి గనుక మీలో వస్తున్నట్లయితే మీరు వాటిని పరిశీలించాలి. అక్కడ మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి మిత్రులారా. అదేంటంటే ఇతరులను వారిని వారిలాగా అంగీకరిస్తున్నానా లేదా, లేకపోతే మీరు అనుకున్న విధంగా వారు ఉన్నందువల్ల వారిని అంగీకరిస్తున్నానా, ఇవి మనం చెక్ చేసుకోవాలి. ఈ రెండు అంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులని వారిలాగా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం గతంలో క్లాసెస్ లో చెప్పుకొని ఉన్నాం మిత్రులారా. అంటే ఇతరులు మీకు నచ్చే విధంగా ఉంటే వారిని మీరు యాక్సెప్ట్ చేయడం అనేది అది చాలా చిన్న విషయం. అది ఎవరైనా చేస్తారు. ఇతరులు ఎలా ఉన్నా సరే వారిని వారిలాగా మీరు అంగీకరించినప్పుడే మీలో అద్భుతమైనటువంటి శక్తిని మీరు ఆ శక్తి యొక్క ఏమంటాం దాన్ని ఒక వాల్యూ, అంటే ఇతరులని వారిలాగా మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు వారి పట్ల మీరు నిజమైన ప్రేమను కలిగి ఉన్నట్లు లెక్క. మీరు కోరుకున్న విధంగా కాక వారిని వారిగా అంగీకరిస్తే, అభిమానిస్తే మీరు తప్పక విజయాన్ని పొందుతారు మిత్రులారా. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా, ఒక్కొక్కసారి మీరు బాగా ఇష్టపడేవాళ్ళు మిమ్మల్ని ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెడుతుంటారు. ఇది చాలా మంది జీవితంలో జరుగుతూ ఉంటుంది మిత్రులారా. మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడుతుంటాం, ఎంతో దగ్గరికి చేర్చుకొని ఉంటాం, ఎంతో నమ్మి ఉంటాం. అలాంటి వ్యక్తి ఒక్కొక్కసారి మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, ఏమని, ఈ పరిస్థితికి కారణమేంటి, నేను ఈ పరిస్థితి నుండి ఏం నేర్చుకోవాలి, నాలో ఉన్నటువంటి ఏ స్థితి నన్ను ఈ విధంగా ప్రోత్సహిస్తుంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీలో ఏదో ఒక మార్పుని తీసుకొచ్చేందుకోసము ఆ వ్యక్తి అప్పుడు అక్కడ అలా ప్రవర్తించి ఉంటాడు మీ పట్ల. దాన్ని మనం ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని మార్చుకున్నట్లయితే మనము ఆ వ్యక్తి ద్వారా మన జీవితంలో పొందినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ మనకు వస్తుంది మిత్రులారు. అలాగే ఆ వ్యక్తి పట్ల మన యొక్క ప్రేమ అభిమానం మరింత పెరుగుతుంది కూడా. అలాగే ఇతరుల మాటలు, చేష్టలు ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. అలా వారి యొక్క మాటలు, చేష్టలు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అది వారికి మీరు మరింత ప్రేమను అందించేదానికి ఒక అవకాశంగా భావించండి. ఏవైతే ఆ బాధపడినటువంటి ఆ మీ భావాలకు మీ ప్రేమను పంపించండి మిత్రులారా. మీకు దిగులు పుట్టించేటువంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని ఇతరులు మీకు కలుగు చేశారు అని మీరు ఎప్పుడూ భావించవద్దు. ఎందుకంటే మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీకు మీరు సృష్టించుకున్నదే తప్ప అది ఇతరులు కలిగించినటువంటిది ఎప్పటికీ కాదు మిత్రులారా. ఇది మీ ఎదుగుదలకు అలాగే మీ గురించి మీకు తెలియజేయడానికి ఒక చక్కటి అవకాశంగా మీరు భావించాలి. అంటే మన యొక్క ఇన్నర్ కండిషన్ ఏంటనేది మనం తెలుసుకుంటాం. సో అది తెలుసుకున్న తర్వాత మనం దాన్ని చెక్ చేసుకొని ఆ కండిషన్ ని మనం లోపల చేంజ్ చేసుకోవాలి. అంటే ఈ ఇన్నర్ చేంజెస్ ని మనం చేసుకునేందుకోసమే ఈ ధ్యానాన్ని మనం ఆశ్రయించాలి మిత్రులారా. అంటే అంతరంగిక మార్పు కోసమే మనం ధ్యానాన్ని చేస్తున్నాం. మన అంతరంగంలో మార్పు రానిదే భౌతిక జీవితంలో మార్పులు అనేటివి సంభవించడం అనేటివి జరగనే జరగవు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇది మనం అందరం తెలుసుకోవాలి,
ధ్యానం చేసేటువంటి ప్రతి ఒక్కరూ మీలో చైతన్య శక్తి లేదా ధ్యాన శక్తి ఇది పెరిగే కొద్దీ మీ యొక్క ఎమోషన్స్ ఇతరుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వారు భౌతికంగా మీ దగ్గర లేకపోయినా సరే అవి ఒక టెలిపతి ద్వారా ఇతరులకు చేరవేయబడతాయి మిత్రులారా, వారిని ప్రభావితం చేస్తాయి. అందుకే ధ్యానం చేసేవారు ఎప్పుడు ఒక సమతా స్థితిలోను శాంతియుతంగాను ఎప్పుడు ఉండగలగాలి. అలాంటి ఎమోషన్స్ నే మీ నుండి ఎప్పుడు ప్రసారం చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెగటివ్ ఎమోషన్స్ ని విడుదల చేయరాదు మిత్రులారా. మన నుంచి ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే విడుదల అవుతూ ఉంటాయో మన లోపల మనం పొందినటువంటి ధ్యాన శక్తి తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు నిలకడతో ఒక బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ తో ఒక ప్రశాంతమైన స్థితిలోనే మనము మన నుంచి ఆ ఎమోషన్స్ అనేటివి ప్రదర్శించబడుతూ ఉండాలి. అందుకనే మనం చాలా మంది గురువుల్ని ఒక ఎన్లైటెడ్ మాస్టర్స్ ని మనం గమనించినట్లయితే వారు ఎంతో ప్రశాంతమైన మాటలు, ఎంతో ప్రశాంతమైనటువంటి ముఖారవిందము, వాళ్ళు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం మనం గమనిస్తూ ఉంటాం. సో దీనికి అంతటికీ కారణం ఏంటి అని అంటే వారు చేసేటువంటి ఆ సాధన, వారి మనోస్థితి వారిని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది మిత్రులారా. ఆ సాధనే ఈ ధ్యాన సాధన. ఎవరైతే ఈ యొక్క సాధనని చేస్తూ ఉంటారో వారు ఆ మనోస్థితిని అద్భుతంగా మలుచుకుంటారు. ఏవైతే ఈ ఎమోషన్స్ అనేటివి మన నుంచి ప్రదర్శిస్తూ ఉన్నామో వాటన్నిటికీ మూలమైనటువంటి ఆ మనస్సుని వారు అదుపులో ఉంచుకుంటారు. ఇక అప్పుడు వారి నుండి ఏ ఎమోషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలి అన్నటువంటిది వారికి తెలుస్తుంది. వారు హ్యాపీగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు మిత్రులారు. మరి ఈ ఎమోషన్స్ లో ప్రధానమైనటువంటి ఎమోషన్స్ ఏంటి, ఈ ఎమోషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నటువంటి ఈ విషయాలను మరొక వీడియోలో మనం అద్భుతంగా తెలుసుకుందాం మిత్రులారా. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశము, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే మన జీవితం అన్నది నడుస్తున్నది వీటి మీదే. ఎలా ప్రదర్శించాలో తెలియక, వీటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియక, ఎలా డైల్యూట్ చేయాలో తెలియక మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ మిత్రులందరికీ చేరవేయండి. అలాగే మీరు వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రుల ద్వారా చేయించండి. మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోలను చూసేటువంటి భాగ్యము, చేసేటువంటి భాగ్యము నాకు కల్పిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.